మా డైలీ వీడియోస్ మిస్ అవ్వద్దంటే ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఒక కామన్ ఫ్రంట్ 2019 ఎన్నికల కోసం ఏర్పడాల్సిన అగ్రిమెంట్ వచ్చింది. ఈ రెండో మీటింగ్లో బై అండ్ లార్జ్ కామన్ మినిమం ప్రోగ్రామ్కు కావలసిన ఇన్పుట్స్ వచ్చినాయి అని నేను అనుకుంటున్నా. ఈ ఇన్పుట్స్ను కొంచెం లోతుగా స్టడీ చేయాలి, వాటిని జనరల్ బాడీలో లేదా ఇంత పెద్ద రౌండ్ టేబుల్లో చేయడం సాధ్యం కాదు. కనుక మన మిత్రులు కొంతమంది సజెస్ట్ చేసినట్లు ఒక స్మాల్ కమిటీ, ఇన్ మై వ్యూ లెస్ దెన్ 10 పీపుల్, ఒక కమిటీ ఇక్కడనే మనం వేసుకొని కామన్ మినిమం ప్రోగ్రామ్ 3-4 అంశాల చుట్టే ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడు కానీ రాజకీయ పార్టీలకు పెద్ద పందా ప్రోగ్రాము డాక్యుమెంట్సు, ఎందుకంటే లెఫ్ట్ పార్టీలను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను నేను, బహుజన్ సమాజ్ పార్టీకి అయితే కరపత్రం కూడా ఉండదు, ఏం రాసుకోరు వాళ్ళు, ప్రజల పోయి చెప్పేదే ఇష్యూ అంతే, రాజ్యాంగమే మా కరపత్రం అని చెప్పారు. కనుక లెఫ్ట్ పార్టీలకేమో నిర్దిష్టంగా రాసుకునే అలవాటు ఉంది. ఇక్కడ లెఫ్ట్ పార్టీలు చాలా కాలం 95 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్న లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి, అందుకని వాటిని క్రోడీకరించి 4-5 అంశాలు, ఎందుకంటే ఎన్నికల ముందుకు పోవాలంటే మనకున్న సిద్ధాంతం అంతా జనానికి చెప్తే ఎక్కది. శత్రువును ఎన్నికల్లో ఎప్పుడు కానీ ముందు శత్రువును పరిశాన్ చేయాలి, పరిశాన్ చేయకుండా మీరు గెలవరు. శత్రువును పరిశాన్ చేయాలి, ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు టీమాస్ ఎంత పరిశాన్ చేసిందో తెలుసా, చాలామందికి నిద్ర పడతలేదు, ఇదేందురో అని అడుగుతున్నారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఏంది అంటే, సామాజిక స్మగ్లర్లు అంటే కొంతమందికి అసలు నిద్ర పట్టకుండా పోయినట్లు, అది అట్లాంటి ప్రాబ్లం ఉండాలి. అయితే నా బ్రాడ్ సూచన ఏంది అంటే, 2014 ఎన్నికల్లో ఒక ఫస్ట్ పచ్చి ఫాసిస్ట్ దృక్పథంతో గుజరాత్ మోడల్ను దేశం ముందు పెట్టి నమ్మజూశారు. కానీ నా 40 ఏళ్ళ ఇండియన్ ట్రావెల్ జీవితంలో ఇవాళ బెస్ట్ మోడల్ స్టేట్ పాలకులు ఎవరున్నారనేది వదిలిపెడితే, ఇవాళ బెస్ట్ మోడల్గా మనం చూపెట్టవలసిన స్టేట్ కేరళ ఉన్నది. అక్కడ కీలకంగా డెమోక్రసీ టోటల్గా డీసెంట్రలైజ్ అయ్యి పరిపాలన జరుగుతుంది. అక్కడ ఒకసారి కమ్యూనిస్ట్ పరిపాలిస్తుంది, ఒకసారి కాంగ్రెస్ పరిపాలిస్తుంది. కానీ లాజికల్ ఎండ్లో మైనారిటీస్ కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉందాడు, ఎడ్యుకేషన్, పొలిటికల్ పార్టీస్ కంట్రిబ్యూషన్ వాటికి అది ఉంది. అంటే నంబూత్రిపాద నుంచి ఇవాళ నాయనార్ మన విజయన్ దగ్గరికి ఒక గొప్ప ఎక్స్పెరిమెంట్ లెఫ్ట్ మూమెంట్లో దానంతటా ఎదిగింది ఏంది అంటే, మన మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఏదైతే నారాయణ గురు కమ్యూనిటీ, అంటచబులిటీ కమ్యూనిటీ ఉండనో 1934 నాటికి, దాని నుంచి ఇప్పటికీ ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు, ఎజవా కమ్యూనిటీ తాడి ట్యాపర్స్ వాళ్ళు అంటచబుల్స్, నారాయణ గురు నాడు అంటచబుల్స్, ఇవాళ వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు. ది మోస్ట్ రెస్పెక్టెడ్ ముఖ్యమంత్రి అచ్యుతానందన్, ఆయన ఆ కమ్యూనిటీ వాడే. ఇప్పటికి 95 ఏళ్ళు, ఆయన బొమ్మ చూస్తేనే జనం ఓటేస్తారు, అంత ఇది ఉంది. తర్వాత విజయన్కు కూడా క్రెడిబిలిటీ ఉంది, ఎడ్యుకేషన్ బెస్ట్ ఎడ్యుకేషన్ అక్కడ ఉంది. యావరేజ్ ఏజ్ కేరళది 76 ఏళ్ళు, గుజరాత్ది 68 ఏళ్ళు. కనుక చాలా పారామీటర్స్ ఉన్నాయి. ఈ కమిటీ ఏదైతే వేస్తున్నారో మీరు చెప్పినవి కాకుండా ఆ మోడళ్ళకి వెళ్ళి కొన్ని తీసుకొని తెలంగాణ ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. We have to put something before the people. Aa model na telangana lo manam koncham lopadiki choppinchagaluthe
ఢిల్లీలో కూడా బీజేపీకి అదే మోడల్ ప్రమాదం అవుతుంది. గుజరాత్ మోడల్ అయిపోయింది, ఆ బెలూన్ గాలిపోయింది. కనుక జిగ్నేష్ అనే ఒక దళిత పిల్లగాడు, తర్వాత ఆర్థిక్ అనే ఒక శూద్ర పిల్లగాడు, తర్వాత ఇంకొక బీసీ, ముగ్గురు కలిసి తీశారు. రాహుల్ గాంధీ కంటే వాళ్ళే ఎక్కువ తీశారు. అసలు ఎక్కువ తీసింది జిగ్నేష్. కనుక దాన్ని ఒక స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. నాకు కొంచెం అంచనా ఉంది. ఐఎమ్ డూయింగ్ సమ్ వర్క్ ఆన్ కేరళ విజేవి గుజరాత్ అండ్ వీ హ్యావ్ టు పుట్ సంథింగ్ ఇన్ సైడ్ ఇన్ టు అవర్ ఎజెండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఆల్ కేరళైట్స్ ఆర్ ఆల్ ఓవర్ ది వరల్డ్. మన హాస్పిటల్ అని వాళ్ళు లేకపోతే నడవాయి. కనుక ఎడ్యుకేషన్, లైబ్రరీస్, మన మిత్రుడు ఒకతను వెంకటరెడ్డి రాసి పంపించాడు సిటీ, గ్రామ పంచాయతీస్, ద బెస్ట్ డీసెంట్రలైజ్డ్ గ్రామ పంచాయతీ సిస్టమ్ ఇన్ ద కంట్రీ, ఈవెన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ కేరళ సిస్టమ్. తర్వాత అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఫుడ్ కల్చర్. అక్కడ హోటల్కి పోతే మీకు పెరుగు ఉంటుంది, బీఫ్ ఉంటుంది లిస్ట్ మీద. అదొక్కటే స్టేటు ఆవుకు రక్షణ ఉన్నది. ఆవుకు రక్షణ లేని స్టేట్ కాదు అది. ఆవును కోసుకొని తినొచ్చు, ఆవుకు రక్షణ ఉంటుంది. కోసుకొని తినదగనే రక్షణ ఉంటుంది. కాస్టోడు అందుకే కాస్తాడు. కనుక దాన్ని స్టడీ చేయాలి. రెండవది, కామన్గా చర్చలలో నేమ్స్ గురించి చాలా అభిప్రాయాలు వచ్చినాయి. సరే, వీరభద్రం గారు నిజంగానే బ్లాస్ట్ సజెస్ట్ చేసి పడేశాడు, భయపడే బ్లాస్ట్ పెట్టేశాడు. టీమాస్ అంటే గట్లనే పరేషాన్ అయిపోయారు, ఏంద్రా ఈ మాస్ అని. పోలీసు వాళ్ళు అడుగుతుంటారు, ఏం సార్ ఈ మాస్ అంటున్నారు ఏందని. అంటే మాస్ అంటే మాస్ అయినా, అది ఇంగ్లీష్ పేరు. కాంగ్రెస్ అంటే ఎట్లా అయితే ఇప్పుడు మేము మాస్ అంటున్నాం, ఇది బ్లాస్టు. అయితే సూర్యప్రకాష్కేమో మరి మనల్ని నక్సలైట్ అనుకుంటున్నారని అనుమానం వచ్చింది. ఆయన మొదలు అలానే పుట్టి వచ్చిండు బయటికి, కానీ ఇప్పుడు అసలే అనుమానం వద్దనుకుంటాడు. కానీ సరే, ఏదేమైనా ఒక మేజర్ అభిప్రాయం నాకు ఇక్కడ కనపడింది. బహుజన లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఒకటి ఉన్నది, బహుజన లెఫ్ట్ డెమోక్రాటిక్. సరే, దానికి ఒక నేషనల్ వ్యూ కూడా ఉంది నా దృష్టిలో. అన్ని చోట్ల ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు, సి ఐ వాంట్ టు మేక్ ఏ బ్రాడ్ స్టేట్మెంట్ అబౌట్ కమ్యూనిస్ట్ పార్టీస్. సిపిఐ సిపిఎం నేషనల్ ఎలక్షన్లో ఉన్నాయి, ఎంఎల్ గ్రూపులు అవన్నీ ఉన్నా, ఇన్నేళ్ళు ఎలక్షన్ రాజకీయాలు ఉన్నా, నేను ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలకు బలంగా సపోర్ట్ చేయడానికి ఒక కారణం ఏంది అంటే, అది ఆమ్ ఆద్మీ పార్టీకి కమ్యూనిస్టులు దొరకలే. ఏం దొరికినా కరప్షన్. దాంట్లో కూడా కరప్షన్ వచ్చిందని తర్వాత వచ్చింది వేరే విషయం, కానీ కమ్యూనిస్టులకు కరప్షన్ మచ్చలు దొరకలేదు. ఇట్స్ అ రిమార్కబుల్ థింగ్. 34 ఏళ్ళు ఒక స్టేట్ని పరిపాలించి ఎవరు కూడా కమ్యూనిస్ట్ కరప్షన్ అని పట్టుబడ్డ పరిస్థితి లేదు. రెండవది, సెక్యులర్ సిస్టమ్ టు గివ్ ప్రొటెక్షన్ టు మైనారిటీస్. దే స్టూడ్ టు ద లాస్ట్ బ్లడ్ ఆఫ్ దేర్ ఆర్గనైజేషన్. అంగీకారం లేకపోవచ్చు, అది వేరే విషయం. బట్ టుడే దే ఆర్ ది సేఫ్ గార్డ్ ఆఫ్ దిస్ హోల్ థింగ్. మూడవది, ఒక డిపార్చర్ వచ్చింది. అది తెలంగాణలో ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది. నేషనల్ పార్టీలు ఎట్లా చూస్తాయి, సిపిఎం ఎట్లా చూస్తుంది, సిపిఐ సిపిఐ ఇంకా రాలేదు, సిపిఐ మనతో ఉంటుందా వేరే ఎటుపోతుందా అనేది వేరే విషయం. కానీ మొత్తం కమ్యూనిస్టు అంబేద్కర్ హిస్టరీలో తెలంగాణ అంబేద్కర్ను మార్క్స్ను ఒక్క దగ్గర పెట్టింది. ఇట్ ఈస్ అ గ్రేట్ ఎక్స్పెరిమెంట్. పూలే ఉన్నాడు దాని వెంట. పూలే ఈజ్ ఏ ఫాలోవర్, యాన్సెస్ట్రల్ ఫాలోవర్. దాని వెనుక బుద్ధుడు కూడా ఉంటాడు, యాన్సెస్ట్రల్ ఫాలోవర్. కనుక ఈ ఎక్స్పెరిమెంట్ను కమ్యూనిస్ట్ను ఓపెన్గా కలుపుకొని నడవాల్సిన అవసరం ఉంది. ఆ పేరును దాయాల్సిన అవసరం నాకు కనపడుతుంది. ఎందుకంటే మార్క్స్ను అంబేద్కర్ను ఒక దగ్గర పెట్టినాక లెఫ్ట్ను కమ్యూనిస్ట్ను ఎందుకు దాయాలి? అంటే మార్క్స్ను దాసి మనం ప్రపంచాన్ని కన్విన్స్ చేయలేము. కనుక ఐ థింక్ ఇన్ మై వ్యూ లెఫ్ట్ అనే వర్డ్ ఉండాలి. దెర్ ఈజ్ అ నేషనల్ నీడ్. ఇక్కడ నుంచి అది నేషనల్ వ్యూకి పోవచ్చు. అక్కడ నేషనల్ లెవెల్లో బై అండ్ లార్జ్ త్రిపుర, బెంగాల్, కేరళ, మిగతా
వాళ్ళు లెఫ్ట్ ఫ్రంట్ అనే ఫామ్లో ఆపరేట్ చేస్తున్నారు. లెఫ్ట్ ఫ్రంట్ త్రిపుర, కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఉంది, ఇక్కడ మనం బహుజన్ యాడ్ చేస్తున్నాం. సో బహుజన్ యాడ్ చేసి వి విల్ ఆల్సో టెల్ దెమ్ దట్ యు నో దిస్ కెన్ బి ఎ మోడల్ ఫర్ ది నేషన్ ఆల్సో ఓ ఫుల్లీ టుమారో, బికాస్ మేము అందరం వేదిక మీద ఉండగా సీతారాం యేచూరి యాజ్ జనరల్ సెక్రటరీ సెడ్ నీల్ లాల్ ఈజ్ అవర్ జెండా. అంటే మొదటిసారి నీల్ లాల్ సలాం జై భీమ్ అనే నినాదం సిపిఎం జనరల్ సెక్రటరీ ఇచ్చాడు. సో దెర్ ఈజ్ ఎ హోప్. ఆ హోప్ను కాపాడుకోవడానికి నా సజెషన్ అయితే యాజ్ చైర్మన్ ఆఫ్ దిస్ వి షుడ్ బ్రాడ్లీ యాక్సెప్ట్ బహుజన్ లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ యాజ్ ఇట్స్ నేమ్. సరే వెంకటదాస్కు అనుమానం ఉంటుంది, ఉన్నది ఆయనకి ఎప్పుడు. మా ప్రొఫెసర్లకు చాలా అనుమానాలు వస్తాయి. చెప్పు వెంకటదాస్. అంటే ఏం లేదు, ఈ పేరు విషయంలో అంటే లెఫ్ట్ అనేటువంటిది అది ఒక అది మంచి ప్రయోగమే. అయితే నేనేమంటున్నానంటే ఎందుకంటే మనం ఏదైతే పేరు ఇస్తున్నామో అది ఒక తాత్విక పునాదిని క్రియేట్ చేయాలి. అది ఆ పేరులో నుంచి మనకు స్లోగన్స్ రావాలి, ఆ పేరు క్యాచ్ కూడా ఉండాలి అనేటువంటిది దాని అంటే అవి ఇన్ని ఉంటాయి దాని కాబట్టి నేనేమంటున్నానంటే అంటే అలయన్స్ అంటే కాశీరామ్ గారు చెప్పినారు, తమిళ తర్వాత తమిళ వీరభద్రం గారు చెప్పిందని చెప్పేసి నా తో సూర్యప్రకాశ్ సార్ అన్నాడు. కాశీరామ్ గారు ఏమంటారంటే అలయన్సెస్ ఉండాలి అంటే సమాజంలో, సమాజంలోనే అలయన్స్ ఉండాలంటాడు. అంటే ఒకరి మనకు సమాజం విడిపోయింది, సమాజం అలయన్స్గా ఫామ్ అయిన తర్వాత అలయన్స్లో వాళ్ళు కలిసిపోయిన తర్వాత ఒకటిగా మారుతారు. అంటే ఆ అలయన్స్ అనేటువంటి పదం కూడా ఉంటే బాగుంటుంది కాబట్టి బహుజన సమాజ అలయన్స్ అని పెట్టుకుంటే దానికి అద్భుతమైనటువంటి థీరీ డెవలప్ అవుతుంది, తర్వాత దానికి చాలా గొప్పనైనటువంటి నాదాలు కూడా వస్తాయి. ఇది కూడా చూడండి, ఆలోచన చేయండి అని చెప్తున్నది. లెఫ్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే అసలు బహుజన సమాజం అంటేనే లెఫ్ట్ ఎస్. ఎందుకంటే నల్లా సూర్యప్రకాశ్ అనేటువంటి వ్యక్తి, వెంకటదాస్ అనేటువంటి వ్యక్తి మేము చదువుకునే రోజుల్లో లెఫ్ట్లో పనిచేసాం, లెఫ్ట్ అంటే బహుజన కాబట్టి అంటే ఇది ఒక సూచన చేస్తున్నా, ఉంచుకుంటారా లేదా అనేటువంటిది. బహుజన సమాజాలు అంటే బీఎస్ఏ, ఎందుకంటే ఆ ఒక అలయన్స్ అనేటువంటిది ఉంటే కదా దీని ద్వారా వచ్చేటువంటి సాహిత్యం కూడా అద్భుతంగా వస్తుంది తర్వాత తరవాలని చెప్పేసి. అదే అదే అందుకే అంటే ఒక ప్రాబ్లం ఉంది, అసలు పలకడం అంటే బ్లాస్ట్ అంత బెస్ట్ పలకడం ఏది లేదు. ఇక అది మా సెట్లను బ్లాస్ట్ అంతే, ఇక అది అది మీడియా వాళ్ళు రేపే బ్లాస్ట్ చేసి పడేస్తారు దాన్ని, పొద్దున పోయింది. సో ఇట్లాడుతుంది. అయితే ఇంకొకటి మేజర్ పాయింట్ ఏంటి అంటే వి ఆల్ నో ద టిఆర్ఎస్ ఈజ్ ఎ వెలమా పార్టీ. సరే ఇట్స్ ఎ పబ్లిక్ స్టేట్మెంట్, అదే రూపంలో మాట్లాడతామా రేపు అనేది వేరే విషయం. కానీ కాంగ్రెస్ ఈజ్ ఎ రెడ్డి పార్టీ హిస్టారికల్. సో పవర్ అక్కడ ఉంటే ఆ వాళ్ళు, ఇక్కడ ఉంటే వీళ్ళు. దీనికి మన ఆల్టర్నేటివ్ ప్రజలకు అందే స్లోగన్ ఒకటి ఉండాలి. దట్ ఈస్ మై ఫీలింగ్. లెట్ అస్ సే బిఎల్డిఎఫ్ అని పెట్టుకున్నాం మనం, దాని కింద అన్ని కులాలకు అధికారం.